రతన్ టాటా వ్యాపార రంగంలో ఎంత దిగ్గజమో మానవత్వం చాటుకునే విషయంలో కూడా అంతే విశాల హృదయం ఉన్న వ్యక్తిగా ముద్ర వేసుకున్నారు రతన్ టాటా ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో ముంబైలో ఈ నేపథ్యంలో తాజ్ హోటల్ దగ్గర తాజ్ హోటల్ ఉగ్రవాదులు చొరబడి ఎంత భీభత్తును సృష్టించారో మనకు అందరికీ తెలిసిందే ఇక అదే తాజ్ పరిసరాల్లో చాలా వరకు ఈ కాల్పుల్లో గాయపడిన వాళ్ళ కుటుంబాలన్నిటికీ కూడా రతన్ టాటా అండగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో చేర్పించి వాళ్ళకి సపర్యలు అందించారు అంతేకాకుండా వ్యాపారాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా దగ్గరుండి మళ్ళీ వాళ్ళకి చేత వ్యాపారాలు పెట్టించేందుకు ఆర్థిక సాయం అందించారు వాళ్ళ పిల్లల చదువులని శాశ్వతంగా ఎంతవరకు చదువుతారో అంతవరకు చదివించే విధంగా ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు ఆ గాయపడిన కుటుంబాల ఫ్యామిలీస్ కూడా ఇటు ఆర్థికంగా వాళ్ళ బ్యాంకులో బ్యాలెన్స్ వేసిన పరిస్థితి వాళ్ళకి ఇటు నీడ తిండి ఇచ్చిన పరిస్థితి ఇవన్నీ కూడా తెరవెనుక చాలా వరకు రతన్ టాటా దగ్గరుండి దాదాపు ఇటు వంద రోజుల పాటు కార్యాచరణ తీసుకొని వీళ్ళందరినీ కూడా దాదాపు వెయ్యి మంది వరకు ఈయన ఆదుకున్న పరిస్థితి రతన్ టాటా ఆదుకున్న పరిస్థితి కనిపిస్తోంది చరిత్రలో ఇలాంటి వాస్తవాలు చాలా వరకు ఇలాంటి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో కొన్ని వేల సందర్భాల్లో ఉన్నాయని కూడా చెప్పుకుంటారు తాజాగా ఏదైతే తాజ్ హోటల్లో జరిగిన సంఘటన అందుకు అందులో గాయపడిన క్షతగాత్రులు అక్కడ ఉద్యోగాలు కోల్పోయిన అక్కడ వ్యాపారాలు కోల్పోయిన వాళ్ళందరినీ కూడా దగ్గరుండి రతన్ టాటా ఆదుకున్న పరిస్థితి కూడా చాలామందికి తెలియని విషయం ఇక ఈ కోణంలోనే అక్కడ రోడ్డు వైపులా ఏదైతే ఫుట్పాత్ మీద బిజినెస్ చేసుకునే వాళ్ళందరికీ రోడ్డుకి ఇరువైపులా కూడా శాశ్వత షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించి అందులో వీళ్ళకి జీవనోపాధి కల్పించిన మహా మానవతావాది కూడా రతన్ టాటా అని చెప్పుకుంటారు అక్కడ చాలా వరకు అక్కడ నిరుపేదలకి ఒక వెయ్యి రూపాయలు నష్టపోయిన వాళ్ళకి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించిన గొప్ప మనసున్న పారిశ్రామికవేత్తగా మానవతావాదిగా కూడా రతన్ టాటా గుర్తింపు పొందారు ఇక అప్పటి చేదు జ్ఞాపకాల నుంచి తొందరగా బయటపడే విధంగా వీళ్ళందరికీ కూడా అక్కడ ఒక అమ్యూజ్మెంట్ పార్క్ను కూడా ఏర్పాటు చేసి రోజు సాయంత్రం అక్కడికి వచ్చి సేద తీరే విధంగా కూడా తాజ్ పరిసరాల్లో రతన్ టాటా ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి కొన్ని వేల మంది కుటుంబాలకి ఆయన బాసటగా ఉన్న పరిస్థితి కూడా అందరికీ తెలిసింది